విజయవాడని వరదలు ముంచెత్తి ఈ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బాధితులు అందరూ కూడా నిరాశ్రయులై వారు ఆకలితో అలమటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఆహారాన్ని అలాగే త్రాగునీటిని వైద్య సదుపాయాల్ని కూడా కల్పిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఈ వరద ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఆయన వరద బాధితులకి ధైర్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటన చేయలేదు అయినా అసలు ఎందుకు వరదలకు సంబంధించిన అంశం మీద మాట్లాడడం లేదు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే ఈ విజయవాడ వరద ప్రాంతాల్లో నారా చంద్రబాబు గారు పర్యటన చేస్తూ వారికి సహాయ చర్యలు కూడా ఉమ్మరం చేస్తూ వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని త్రాగునీటిని వైద్య సదుపాయాల్ని కేటాయిస్తూ ఆయనే స్వతహాగా క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయనకు ఒక లెక్క ఉంది దానికి ఒక ఉంది ఖచ్చితంగా ఆయన ప్రతి దానికి ఒక లెక్క ఉంది తిక్కు ఉంది ఆయన సినిమా డేలాగా అది ఆ లెక్క ఏంటి ఆ లెక్క ఏంది తెక్కింది అని అనుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలోకి వస్తే అక్కడ వరదకు సంబంధించినటువంటి వరద సంబంధించిన సహాయ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి అనేది ఆయన భావన అంటే సహాయక చర్యలకి తాను ఒక సినిమా హీరోని తనకు ఒక ఇమేజ్ ఉంది సో అక్కడికి గనక ఒకవేళ వెళ్తే గనక అక్కడ ఉండేటువంటి యూత్ అందరు కూడా మొత్తం నీళ్లను కూడా కాదని చెప్పేసి ఈదుకుంటూ వచ్చేస్తారు వచ్చేసి మొత్తం సహాయ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఆటంకం కలిగిస్తారు అందుకే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తూ లేదు అనేది ఆయన ఇచ్చినటువంటి వివరణ అంటే ఆయన వివరణ ఇచ్చారు కాదంటలేదు నిజంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంటుంది అంటారా వరద బాధితులు వాళ్ళ ఇంట్లో కరెంటు లేక వాళ్ళు సరైనటువంటి ఆహారం వాళ్ళకి అందక తాగడానికి నీరు లేక పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కనుక పర్యటనకు వస్తే వాటన్నింటినీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగేందుకో పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు ఎగబడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అంటారా లేదని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే అభిమానులు వేరు దురాభిమానులు వేరు అని అంటారు అభిమానులు అనేది అందరు హీరోలకు ఉంటారు కానీ దురాభిమానులు ఉన్మాదంగా వ్యవహరించేటువంటి వాళ్ళు కొంతమందికి ఉంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్కి కొంతమంది ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే గతంలో కూడా ఈ ఇద్దరు అటుపక్క ఇటుపక్క సోషల్ మీడియా వేదికగా చేసుకొని తమ ఉన్మాదాన్ని ఏ విధంగా పెంచి పోషించారో మనమందరం చూసాం ప్రైవేట్ జీవితాలకు కూడా వెళ్ళి ఏ విధంగా వాళ్ళు చేశారో మనం చూసాం అసలు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి అలాగే ఒక నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించిన లేదు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని తప్పుబట్టినా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆయనకి వాళ్ళనే దురభిమానులు ఉన్మాదమైనటువంటి అభిమానులు అని చెప్పి అనొచ్చు అలాగే అందరు కాదు కొంతమంది నేను అదే అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోచుకున్నా ఆయనే దేవుడు ఆయనే మాకు కావాలి అనుకునే వాటి వాళ్ళు ఉన్నారు అందుకే ఆయన ఏం చెప్తున్నాడు నాకు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది నన్ను ఆరాధించేటువంటి వాళ్ళు నలభై నలభై శాతం మంది ఉన్నారని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఆ నలభై మందిని నలభై శాతం మంది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చినా రాకపోయినా ఆయనే కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అలా లేకపోతే అసలు నలభై శాతం ఎలా వస్తుంది ఆయనకి రాదు కదా అలాగే పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు ఇప్పుడు నువ్వు అన్నట్టు చీకట్లో ఉన్నారు కరెంట్ లేదు తినడానికి తినలేదు తాగటానికి నీళ్ళు లేవు పసిపిల్లలు ఇంట్లో ఆకలికి అలవటిస్తూ ఉన్నారు ఇవన్నీ చెప్పావు కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ వస్తే దూసుకొని వస్తారా అని చెప్పి వస్తారు వచ్చే వాళ్ళు ఉన్నారు అందుకే ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏం జరి ఏమంటే తల్లిదండ్రులను పట్టించుకోరు మీరు తల్లిదండ్రులు పట్టించుకోండి తల్లిదండ్రులకు కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోసము లేకపోతే ఇంకొక హీరో కోసం ఇంకొక హీరో కోసం మీరు దండలేసేది పోయి పాలాభిషేకాలు చేసేది ఏంటి మీ సొంత డబ్బులతో అదేదో మీ తల్లిదండ్రులు పెట్టండి అని చెప్పి చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఈ మధ్యకాలంలో యూత్ కి హితబోధ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో వాళ్ళేం నీకు నీకు బాధ కలిగితే వాళ్ళేం కూడి పెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు గోదావరి జిల్లాలో ఉన్నారు అంతే కదా అవును తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది వాళ్ళ లెక్క కూడా అదే సో వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ వెళ్తే భార్యలని పిల్లల్ని అందరిని వదిలిపెట్టేసి ఈయన కోసం వస్తారు అనేది ఆయన భావన ఆయన ఆలోచన అదే కదా నేను చెప్పేది ఆయన ఆలోచన చెప్తున్నా ఆయన ఆలోచన ఏంటి ఒకవేళ క్షేత్రస్థాయికి వెళ్ళి వరద ప్రాంతాలకు వెళ్తే అక్కడ నిరాశైనటువంటి వాళ్ళని పలకరించడానికి వెళ్తే ఆ సొంత భార్యనో పిల్లల్లో వాళ్ళని వదిలిపెట్టేసి తన కోసం వస్తారు అనేది ఆయన భావన ఆయన భావన మనం కాదం ఎందుకనంటే చాలా మంది తన సొంత తల్లి తండ్రి అక్క చెల్లెలు వీళ్ళందరిని వదిలిపెట్టేసి పవన్ కళ్యాణ్ కోట సర్వం అర్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో చూస్తున్నాం అలాంటి వాళ్ళని ఓకే సో కాబట్టి వాళ్ళు అందరిని వదిలిపెట్టి రారని ఎలా అనుకో ఎలా అనుకుంటావు నువ్వు అనుకోవడానికి లేదు అందుకే ఆయన వెళ్ళలేదు అని చెప్తున్నారు అందుకే ఆయన లెక్కకు ఆయన తిక్కకు ఒక లెక్క ఉంది ఆయన లెక్కకు ఇంకో తిక్కు ఉంది రివర్స్ లో చెప్పుకోవచ్చు రెండు కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం వాస్తవ అనాలిసిస్ చేసుకోవాలంటే మొన్న కూటమికి ఎంత వచ్చింది పర్సంటేజీ యాభై ఐదు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అంతే కదా నలభై శాతం ఆయనకు వచ్చిందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నలభై లేదు ముప్పై ఎనిమిది పాయింట్ ఏదో ముప్పై తొమ్మిది చేసుకో మ్యాక్సిమం ఆయనకు ఒక ముప్పై తొమ్మిది వచ్చింది పవన్ కళ్యాణ్కి వచ్చింది ఎంత పర్సంటేజీ ఇది యాభై ఐదులో పర్సంటేజ్ ఎంత ఉంటుంది పవన్ కి ఒక పదిహేను పదో ఉంటుంది అంతే కదా పదిహేను ఉంటుంది లేదా పది ఉంటుంది మాక్సిమం పదిహేను అందుకన్నా ఉండదు కదా మరి ఈ పర్సంటేజ్ లెక్క నేసుకుంటే చంద్రబాబు నాయుడు నిరాశ్రయ దగ్గరికి వెళ్తే ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి వస్తారా అనేది లెక్కేసుకోవచ్చు ఏది ఓటర్స్ అంటే రాజకీయ కోణం నుంచి చూసి మరి మీరు చెప్పేదాని ప్రకారంగా చూసుకున్నా చంద్రబాబు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది మరి చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు ప్రశ్నలు కూడా కదా నేను ఇప్పుడు అదే చెప్తుంది ఓటింగ్ ఓటింగ్ విషయంలో ఓటింగ్ ప్యాటర్న్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఫాలోయింగ్ వీళ్ళు ఎవరికి లేదు అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయనకి ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అంత పెద్ద ఎత్తున ఈదుకుంటూ జనం ఎగబడేటువంటి పరిస్థితి లేనప్పుడు పవన్ కళ్యాణ్ నేను అందుకే మొట్టమొదటి చెప్పా ఏం చెప్పాను కొంతమందికి ఉన్మాదులు ఉంటారు అభిమానులు ఆ ఉన్మాదులు కొంతమంది దూసుకొని వస్తారు పవన్ చంద్రబాబు నాయుడు అట్లాంటి ఉన్మాద అభిమానులు లేరు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే తప్పు చేస్తున్నారు అని చెప్తారు చంద్రబాబు నాయుడు బయటకు రాకపోతే నువ్వు ఎందుకు రాలేదంటారు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి సహాయ సహకారాలు చేస్తుంటే నువ్వు చేసే తప్పు నువ్వు సహాయ సహకారాలు నువ్వు నువ్వు చేయ నువ్వు ఆ విధంగా చేయటం అనే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి నువ్వు బాధ బాధ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి నువ్వు దగ్గరకు పోయి పలకరించడం వాళ్ళ సహాయం చేయటం కూడా తప్పు అనే వాళ్ళు ఉన్నారు జనరల్గా చెట్టుకి కాయలు ఉంటాయి దానికేదో రాళ్ళు వేసేది కాయలు ఉన్న చెట్టుకైనా రాళ్ళేస్తారా కాయలు నేను దానికి వేస్తారా కాయలు ఉంటేనే కదా వేసేది సో చంద్రబాబు నాయుడు చేసి చేసిన విమర్శిస్తారు చేయకపోయినా విమర్శిస్తారు వీటన్నింటి గురించి ఆయన మా ఆయన పట్టించుకోడు ఆయన సేవ చేయడానికి అంకితం అవుతాడు ఆయనకి సేవ చేయటంలోనే ఆనందం ఉంది ఆయనకి ఆనందాన్ని ఆయన సేవ చేయటంలో పొందుతున్నాడు ఆయన ఆ కోణం నుంచి ఆయన వెళ్తున్నాడు ఆయన వెళ్తే గనుక ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది నాకు నేను వెళ్తే ఈ అభిమానులు వస్తుంటారు ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అనుకుంటే సగం సెక్యూరిటీని ఆడపడేసి ఆయన అర్ధరాత్రి వేళ వెళ్ళారు నిన్న న్యూస్ చూస్తే ఆయన ప్రొక్లైనర్ ఉంది కదా ప్రొక్లైన మీద దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశారు సెక్యూరిటీని పక్కన పడేసి ప్లస్ క్యారికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీని బయటపడేసి ఇరవై మూడు కిలోమీటర్ల నేలల్లో ప్రొక్లైన ప్రయాణం చేసి ప్రొక్లైన అక్కడ ఉండేటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించి అక్కడ ఉండేటువంటి వాళ్ళ బా బాగోగులు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి చేయించాడు ఆయన అయినా కానీ ఆయన విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి నీ కారణంగా ముప్పై ఆరు మంది చనిపోయారు లేకపోతే ముప్పై ఎనిమిది మంది చనిపోయారు లేదా నాలుగు మంది చనిపోయారు నోటి వచ్చినాం విక్ర చెబుతున్నారు కదా అంటే ఇప్పుడు వరద ప్రాంతాలని సందర్శించకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ సహాయ చర్యలకి ఆటంకం కలుగుతుంది అందుకే నేను రాలేకపోయానంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటారు అయితే ఇప్పుడు ఇది ఈ అనాలిసిస్ని బయట చూస్తే దాంట్లో వాస్తవం ఉందా లేదనేది నిర్జలను తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా చెప్పాను కదా పిక్చర్ పిక్చర్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పేదానికి ఉందా లేకపోతే తిక్క లెక్క ఉందా లెక్కకు తిక్కు ఉందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి అది తిక్క లెక్క వాళ్ళకే తెలియాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ